हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे। ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది, దాని పేరే రామాయణము. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ ఒకటికి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందని వాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు, ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోనే చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపీహి నరః ప్రత్యుపకారాణాం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, ఎందుకని నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు, ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి, కోరచ్చా నేను? అందుకని నేను కోరను, నీకటువంటి ఆపద రాదు, కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను, నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందినవారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు, హనుమా నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు, ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడ పెడతాను. రామ కథ చెప్తే పెడతా, రామాయణం చెప్తే పెడతా. ఇప్పుడు రాముడు అన్నాడు, మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. రామశాసనం హనుమకి. ఎక్కడ రామనామం చెప్పినా, ఎక్కడ రామ కథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా హనుమాను అక్కడికి వెళ్ళు, వెళ్ళి కూర్చో, కూర్చుని వింటూ ఉండు. హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే, నన్ను నమ్మండి. చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. హనుమ దర్శనం అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే చాలు, నిన్నను మీతో చెప్పా సంధ్యాకాల దర్శనంతో సమానం, ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతం హనుమ దర్శనం అంటే. అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు, ప్రవేశించి అనుగ్రహిస్తారు. ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది. ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు, పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు, ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను, నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం శమించింది, నేను సాధారణ రూపాన్ని పొందాను, నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను, నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు, నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ రోజు వస్తుంటారు. ఎక్కడికొస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు, అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభ దగ్గర సభలోకి వస్తారు. అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు. అన్ని వేళలా అలా వెళ్ళరు, ఏ రూపంలోనైనా వెళతారే. కాబట్టి
తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులంబట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంట పడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని. ఆయన హనుమ, ఆ ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించారు, ఎందుకు నా వెంట వస్తున్నావు, ఆగక. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు, అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు. తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు గుర్తుపట్టావా అన్నారు. ఎప్పుడు వచ్చారు అన్నారు. అయ్యో, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయ్యా, నువ్వు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయారన్నారు. ఎంతో బాధపడ్డారు. మళ్ళీ సాధన చెయ్యి అన్నారు. మళ్ళీ సాధన మొదలుపెట్టారు. మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు. గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు. ఇది రాముడి కోసం రా, పో అన్నారు తులసీదాస్ గారు. మళ్ళీ పొమ్మంటున్నాడు రా, రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడాడు. రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు, గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని. అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు. పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, తులసీదాస్ నా పేరు మీద నువ్వు రామాయణాన్ని, దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం, దక్షిణ దేశమే ఎక్కడైనా వాల్మీకి రామాయణం, కానీ నువ్వు ఇప్పుడు రామచరితమానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు. ఉత్తర భారతదేశంలో రామచరితమానస్కి ఎంత గౌరవం అంటే, మీరు ఆలయాల్లోకి వెళ్ళండి, వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరితమానస్ పెడతారు. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టొస్తారు. రామచరితమానస్కి అంత గొప్ప విచిత్రం ఏంటంటే, హనుమాన్ చాలీసా, రామచరితమానస్ రెండు తులసీదాస్ గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసాయి. అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు. ఒకప్పుడు తులసీదాస్ గారు గంగ ఒడ్డున నిలబడి ఉన్నారు. ఒక ఆవిడ గబగబా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. ఎప్పుడూ అలవాటు మీద తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అన్నారు. అయ్యా, నన్ను దీర్ఘసుమంగళీభవ అంటున్నారు, నా భర్త మరణించాడు, అదిగో చితి మీద పడుకోబెడుతున్నారు దహన సంస్కారానికి. మీ నోట వంటే వచ్చిన మాట అబద్ధం కాకూడదు అంది ఆవిడ. నా నోట రావడం ఏమిటి, మా రాముడు పలికించాడు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కమండలంలో నీళ్లు తీసి ఆ శవం మీద చల్లి రామనామం చెప్పారు. చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇది చూశారు పాదుషా యొక్క గూఢచారులు ఆ గంగా తీరంలో తిరుగుతూ. తులసీదాస్ గారి దగ్గర రకరకాలైనటువంటి విన్యాసాలు ఉన్నాయి, ఆయన ఏవైనా చెయ్యగలడని పాదుషాకి చెప్పారు. పాదుషా తులసీదాస్ ని పిలిపించారు. పిలిపించి నువ్వేమిట, చచ్చిపోయిన వాడిని బతికించావుట, ఏవి కొన్నటువంటి వింత చేష్టితములు చెయ్యన్నారు. తులసీదాస్ గారు అన్నాడు, వింత చేష్టితములు చేయడానికి నేను గారడి వాణ్ణే కాదు, రాముడు నన్ను పనిముట్టుగా అనుగ్రహించాడు, అది రామానుగ్రహం అన్నాడు. అంటే నేను చెప్పిన మాట పాటించట్లేదు కాబట్టి కొరడాలతో కొట్టండి అన్నాడు. అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు. కళ్ళు మూసుకుని హనుమని తెలుసుకుని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజున పాదుషా కోట అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా. పాదుషా భయపడిపోయి సింహాసనం దిగి కిందకొచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఖచ్చితంగా పూర్తయిపోయింది హనుమాన్ చాలీస. ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి. తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతుండేవారు స్వామి హనుమతోటి. రామాయణ రచన చేసేటప్పుడు, రామచరితమానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తుండేవారు. హనుమ అంతా చదివి సరేనంటుండేవారు. అబ్బో, ఎన్ని చమత్కారాలు వాళ్ళిద్దరి మధ్యలో, ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి.
అంతటి గొప్ప అనుబంధం. అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. రామచరితమానస్ అంత గొప్ప గ్రంథం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.